ఇంటికాడే ఏం చేస్తాంది అసలు? ఎక్కడి వస్తువులు అక్కడే పడేసింది, ఒక రీతి లేదు రివాయి లేదు. ఏం చేస్తున్నావే ఇంట్లో? అయ్యో రీఛార్జ్ అయిపోయినా, ఎటు పోయినా ఏమో, ఇంట్లో ఏమున్నది ఏం లేదు అన్నది కూడా తెలియదు. టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది, ఇది కూడా చెప్తారా మనిషికి? ఏం చేస్తున్నావే ఇంట్లో? వచ్చినావా? ఏం చేస్తున్నావే ఇంట్లో? ఒరుగుతాంటి కనబడతలేదా నీకు? ఏంటిది బాగా ఒరుతున్నావు? ఓ పొలం కాడికి పోయి వచ్చి చేసినావు పడవ పని అని చెప్పి ఓరుతాండు. ఇంట్లో ఏమున్నా ఏం లేదన్న తెలియదు కానీ విడుతానావా? ఇంకా టీవీ రీఛార్జ్ అయిపోయింది, ఇంకా పొలం ఏం చూస్తారు? స్కూల్కి పోయి వచ్చి ఒక్కడిని ఎన్ని చూసుకోవాలి? ఏం తాగలేవు? ఏ విషయం అంటే ఉన్నది. సరే సరే గట్టెడిపోతున్నావే, పొలంగాడికి కైకి వెళ్ళొస్తాళ్ళు, టిఫిన్ పెట్టుకో. సరే గాని అన్నా తిన్నావా? అన్నా తిన్నా. అవును గాని పొలంగాడికి ఎంతమంది వస్తారు కైకిలంలో? ఏమో పొలంగాడికి పోతే వెళ్తుంది. తొందర తొందరగా వేయమని చెప్పు, ఎందుకంటే ఆడుకుంటే పాడుకుంటే చేస్తారు, మళ్ళీ రేపు కూడా కైకిలు అంటారు. కుమార్ అన్న పొలంగాడికి పోతానా? మీకు వచ్చే కైకిలంలో లచ్చకల్లో పోతారట బయట అనుకుంటా అంటున్నా నేను. మరి ఇప్పుడు కైకిలంలో ఎట్లా? సరే రేపైతే రేపే పిలుతాం, కానీ నువ్వైతే కొంచెం అయినాక వచ్చి ఆ పొలంకి రా. ఊకే టీవీ చూసుకుంటే ఇంట్లో కూసాకు. టీవీ రీఛార్జ్ కూడా అయిపోయింది, పిల్లగాళ్ళు కూడా లేకపోయాయి. పొలం కాడికి రమ్మన్నాడు, ఓ అన్నా మరి పొద్దుగాల గుడిగింది కదా, టీవీ చూస్తారా? ఇప్పటికని పోయింది అనుకో, ఆయనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, నాకు కూడా బోరు కొట్టుకుంటుంటుంది. పోతాయిపోతుందిగా పోదా. కైకిలోలు రాకపోతే రాకపోని కానీ ఈ గడ్డంతా ఎక్కి దాంతో తీపిస్తా. అరే కట్ట తెగినట్టున్నదిగా. అరే ఈ నీళ్ళు ఎక్కంచెలు వస్తున్నాయి. ఆహా వాన్ పొలంలో నీళ్లు నిండినట్టున్నాయి, వీడు నా పొలంలోకి వదిలిండు, దీని సంగతి చెప్తావు. పతాక మా ఇంట్లుంటే మన పొలం అని ఎట్లా తెలుస్తుంది? అప్పుడప్పుడు మన పొలం కాడికి వస్తే మన పొలమా ఎవరి పొలం అన్నది తెలుస్తుంది. ఎవరన్నా ఇంటే నవ్విపోతారు ఇంకొకసారి ఆ మాట నాకు. ఎందుకు నవ్వుతారు? నవ్వుకుంటే నవ్వుకొని అలా పెళ్ళాలని బుర్రాలు తీస్తారు కాబట్టి అలా అట్లా ఉన్నారు. నువ్వు మంచోని కదా, నన్ను పొలం కాడి తీసుకురా అందుకని. సరే కాని కైకిలు రాలేదని బాధపడకు, కడదాం పా. సగం తోయైతే సగం తోయాయి. మెల్లగానే జాగ్రత్త అండి. నాకు తెలుసు. అయినా చెప్పుతేనే ఉన్నా జాగ్రత్త అన్న, జారినవు పడ్డవు, మంచిగా అయినా అంత వాటిలే డబ్బా బబ్బరాజమానం బజకూడదు. నాకు తెలుసు, అందుకే ఇంట్లో ఉన్నదని రా రా అన్నావు. ఇప్పుడు మంచిగా ఉన్నదని కలిసల్లా పడ్డాయా? ఎప్పుడైనా చేసిన ముఖం అయితే తెలుస్తుంది. రాక రాక వచ్చి కింద పడి ఇంకా నావేనే అరుతున్నావా? సరే మాదాలి ఇక నీ ముఖం చేసినట్టు ఉన్నది కానీ నడు, రేపు కైకి వెళ్ళం పెట్టి నేనే చెప్పిస్తా కానీ పాగేవా. దిగలే
బాగా ఒడ్డు అంతంత మాత్రమే ఉన్నది, మళ్ళా జారి కింద పడేవు. మా చాలు కానీ పోయి స్నానం చేయిపో, మొత్తం బురద అంతా అంటించుకున్నావు. నేను పొలంలో వాడాలనే కదా నువ్వు రమ్మన్నది, ఇప్పుడు నీ కళ్ళు కళ్ళ పడ్డాయా? ఇంట్లో రా అంటివి, అప్పుడు ఇప్పుడు పొలం కడికి వస్తే ఏందన్నా తెలుస్తుంది. నువ్వు ఎప్పుడన్నా పొలం కడిగి టిఫిన్ వాటికి రావే అంటే నేను బట్టకత్తు. నువ్వు ఎప్పుడన్నా నన్ను టిఫిన్ వాటికి రమ్మన్నావా? పొద్దుగాల ఎత్తి అన్న నిండి టిఫిన్ వాటుకొని ఓడుకుతీవి. నువ్వు రమ్మన కానీ అన్న అంటే నేనేం చేయాలి? చాలు చాలు, మంచిగా ఉంది కానీ పిచ్చి అన్నాడు. ఏమైంది తొందరరా, చిన్నాడు వచ్చే టైం అయింది. మళ్ళా తాళం వేస్తున్నారు, వాడు ఏడుతాడు, వాడు వచ్చేలోపు మనం పోయి రావాలి. తొందరలే ఇవాళ అంగడి కదా, కూరగాయలు తీసుకొద్దామని పోతాను. చెప్పకుండా వచ్చిన ఈ అనుకోకుండా రావాల్సి వచ్చింది వదిన. బాగా రాలేదా? వస్తాడు వస్తాడంట. సరే పోయి కూర్చోపో, నీ కూరగాయలు తీసుకొస్తా. సరే నువ్వు దారా, మనం పోదాం. సరే రానా. ఇంకేంటి విశేషాలు? ఏముంది వదిన, చిన్నదానికి 9 సంవత్సరాలు పడ్డాయి. అన్నయ్య ఇంటి దగ్గర ఊకే ఎప్పటికంటాడు. ఏంది చిన్నదానికి 9 సంవత్సరాలు పడ్డాయి కదా, మేనమామ ఉన్నాడు, చెవులు గుట్టిత్తడట్నా లేకపోతే నేనే గుట్టియానా అని అని ఎప్పటికి గొడవ పెడుతుండే వదిన. అయ్యో ఆడపిల్లలు అన్నప్పుడు తోటకూరలు లెక్క పెరుగుతారు, దేనికైనా తొందర పడితే కాదు. కుట్టిద్దాం, మొన్ననే కదా 9 పడ్డాయి, ఎల్లవారికన్నా కుట్టిద్దాం. ఎందుకు లొల్లి పెడతాడట? మేనమామ కుట్టిత్తడట్నా లేకపోతే నేనే కుట్టియానా అని రోజు అదే గొడవ పెడతాడు వదిన. ఇన్నావా మా అన్న ఏమంటాడు? ఎందుకు బాధపడుతున్నావురా, నేను బాబుతో మాట్లాడతా గానీ వదిన అన్నట్టు 9 సంవత్సరాలు మొన్ననే పడ్డాయి కదా, ఇక టైం అయితే ఉందిగా. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడతా కానీ నువ్వేం కంగారు పడకు, 2 రోజులు ఉండు, ఆయన పిలిపిస్తా మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు. అన్నయ్య మాట్లాడతాడట, ఇంకేంది టెన్షన్ పడకు. సరేనా? సరే వదిన, అంతకంటే మంచిది ఏముంది? ఏంటి రానా, నాకేం కుట్టిస్తాను? నీకు దోశ ఫంక్షన్ చేస్తావు.